ఆడ కర్ణాటక ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల 1400 రూపాయలకి అమ్ముడుపోతున్నాయి మనమేమో 1960 రూపాయలకి మనం కొంటున్నాం బీజేపీలు ఇది ఎంత మాట్లాడిరే మరి ఆడ ఎందుకు కొంటలేరు మీ బీజేపీ గవర్నమెంట్ ఉంటే కర్ణాటకలో వడ్లు ఎందుకు కొంటలేరు మీరు ఆడ వడ్లు కొనరట ఈడ మాత్రం లొల్లి పెడతారట అంటే దీనిలో నియత ఏందో మనం అర్థం చేసుకోవాలనా వద్దా ఇలా మీ బీజేపీ ఢిల్లీలో బీజేపీ కర్ణాటకలో బీజేపీ ఏమంటే డబుల్ ఇంజన్ గ్రోత్ ఏమైపోయింది నీ డబుల్ ఇంజన్ ఎందుకు కొంటలేరు వడ్లు కర్ణాటకలో ఎందుకు సందుల పంట కర్ణాటక రైతులు వచ్చి మన దగ్గర అమ్ముతున్నారు కాంగ్రెస్ కూడా మాట్లాడింది ఛత్తీస్గఢ్లో ఇలా వడ్లు అమ్ముడుపోతారు ఆడ గవర్నమెంట్ వడ్లు కొనకపోతే మొన్న దయాకర్రావు మంత్రి గారు చెప్తుంది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వడ్లు వరంగల్ రైస్ మిల్లల్లో తెచ్చి 1200కి 1300కి పోసిపోతున్నారు ఉంటాను చూపించే ప్రయత్నం చేస్తుంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వాళ్ళు వడ్లు కొంటలేరు మనం అనుకోని ఉన్న కర్ణాటకలో బీజేపీ వాళ్ళు వడ్లు కొంటలేరు వడ్లు కొని ఇలా రైతులకు మేలు చేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గింజ లేకుండా ఉన్న నాయకుడు కేసీఆర్ మరి ఆడ కాంగ్రెస్ కొంటలేదు ఇక బీజేపీ కొంటలేదు కానీ ఇక్కడ మాత్రం వెళ్ళిపెట్టు కాంగ్రెస్ వాళ్ళు ఓ పాదయాత్ర ఈ విధంగా బీజేపీ వాళ్ళు ఇంకో పాదయాత్ర ఆడ మాత్రం కొనరట ఈయన మాత్రం నోటికి వచ్చిన వరాలు ఇస్తుంది అంటే అది ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు అధికారంలోకి వచ్చేది లేదు బరువు మోసేది లేదు ఇప్పుడు ఇస్తలేదు ఏ రంగంలో చూసినా ఏ బీజేపీ గవర్నమెంట్ కంటే ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కాదు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఏఎన్ఎం సబ్ సెంటర్స్ ను దాన్ని పల్లె దవాఖానాగా అప్గ్రేడ్ చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో మరింత మంది డాక్టర్లను కూడా త్వరలోనే ఇక్కడ అపాయింట్మెంట్ చేపిస్తానని నేను కూడా తప్పకుండా వారి తండ్రి గారితో ఉండే నాకు సాన్నిహిత్యం కావచ్చు రాములు గారు చూపించిన ప్రేమ కావచ్చు నా ఒక నెల వేతనాన్ని ఈ ట్రస్టుకు అందజేస్తానని చెప్పి గౌరవనీయులు రాములమ్మ గారికి నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు 2 గంటల పాటు హుస్నాబాద్లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా లోతైనటువంటి సమీక్ష కూడా చేశాం ఇప్పుడే సతీష్ అన్న చెప్పినట్టు మరి గోదావరి జలాలు హుస్నాబాద్ నేలను ఈ నెల 12వ తేదీన ముద్దాడే విధంగా వెట్ రన్ నడపాలి ఆ కాళేశ్వరం నీళ్లను హుస్నాబాద్ గడ్డ మీద పోయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇటువంటి రోజులు ఇక ఎంతో దూరంలో లేవు సో 12వ తారీఖు నాడు నీళ్లు పోయిస్తాం మనం అదేవిధంగా శనిగారం ప్రాజెక్టు ఎల్లమ్మ చెరువు పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని చెప్పి మనం అధికారులను ఆదేశించుకున్నాం కరీంనగర్కు పోవాల్సిన అవసరం లేకుండా డయాలసిస్ పేషెంట్లకు కిడ్నీ పేషెంట్స్కు హుస్నాబాద్లోనే ఉచిత డయాలసిస్ సేవలు త్వరలోనే ఒక నెల రోజుల్లోగా అందుబాటులోకి తీసుకో మంచి డాక్టర్లను స్పెషలైజ్డ్ ఇప్పుడున్న ఆసుపత్రికి అదనంగా ఒక 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని 10 కోట్ల రూపాయలతో హుస్నాబాద్కు శాంక్షన్ ఇచ్చాం అందులో చిన్నపిల్లలకు కూడా న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా పెడతాం సో అక్కడ మన హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని తండాలకు 8 కోట్ల రూపాయలైనా సరే దాన్ని మంజూరు చేపించి వడ్లు కూడా దాదాపు హుస్నాబాద్లో అయిపోయినాయి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వడ్లను అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూసింది వాళ్ళ ముఖ్యమంత్రి గారు 2-3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఇంత ఇబ్బంది రాకుండా ప్రతి గింజ కూడా ఇలా వడ్లు కొట్టా ఉన్నాం ఎక్కడ ఇబ్బంది